with a knife, and he'd just been hit 3 times with a bat. I think. Never visit again. Can you please leave us? No, that's not how it works. Unfortunately, we have to arrest you, okay? We'll do one at a time. You have anything on you or no? Sorry? Anything, you have anything in your pockets? No. హలో మామ, ఈరోజు ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ మ్యాటర్స్ గురించి చెప్పబోతున్నా. సో ఫస్ట్ది ఏంటి అంటే, రీసెంట్గా మనకు రాబరీకి వచ్చి ఒక అతను వచ్చి మన ఇండియన్ స్టూడెంట్ మీద దాడి చేశాడనమాట ఒక నైట్ టైంలో. సో ఈ ఇన్సిడెంట్లో ఏంటి అంటే, మన ఇండియన్ స్టూడెంట్ మనకు రాబరీకి వచ్చిన అతన్ని ఒక బ్యాట్ తీసుకొని కొట్టాడనమాట, హాకీ బ్యాట్తో కొట్టాడు. సో దానివల్ల అతనికి 14 ఇయర్స్ జైలు శిక్ష పడింది. సో ఈ మ్యాటర్ గురించి మాట్లాడతాను. అండ్ ఆల్సో ఈ విషయంతో పాటు రీసెంట్గా అమెరికాలో 2 మన ఇండియన్ అమ్మాయిలు అయితే అరెస్ట్ అయ్యారు. వీళ్ళ స్టోరీ ఏంటి అంటే, ఒక గ్రోసరీ స్టోర్లో వీళ్ళిద్దరూ ఒక చాలా ఐటమ్స్ తీసుకొని కొన్ని వాటికి మాత్రమే సెల్ఫ్ చెక్అవుట్లో బిల్ వేసి మిగతా వాటికి బిల్ పే చేయకుండా ఒక బ్యాగ్లో తీసుకెళ్ళిపోదామని ట్రై చేశారంట. సో ఈ 2 మ్యాటర్స్ గురించి నేను క్లియర్గా మాట్లాడదాం, మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే, ఈ వీడియో నేను చేస్తుంది జస్ట్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం మాత్రమే. లైక్ మీరు కూడా ఎవరైనా మాస్టర్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నా, లేకపోతే మీరు మాస్టర్స్కి ఎవరైనా ప్లాన్ చేస్తున్నా, మీరు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మీకు చాలా ఎక్కువ జైలు శిక్ష పడ్డమో, లేకపోతే ఏదైనా జుడిషియల్ కస్టడీ ఇలాంటి చాలా జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పే వీడియో చేస్తున్నా. సో మీకు ఖచ్చితంగా వీడియో అయితే మీరు మాస్టర్స్కి రావాలని ప్లాన్ చేస్తున్నా, మీరు మాస్టర్స్కి ఆల్రెడీ వచ్చినా మీకైతే వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. వీడియో ఎండు వరకు చూడండి. సో ఫస్ట్ మన 14 ఇయర్స్ క్రైమ్ మాట్లాడుకుందాం. సో టైం స్టాప్ పెడతాను మీకు, ఇది ఆల్రెడీ తెలిసి స్టోరీ మొత్తం తెలిసి ఉంటే నేను డైరెక్ట్ అక్కడ స్కిప్ అయిపోవచ్చు, కింద టైం స్టాప్ కూడా పెడతాను, చూసుకోండి. అండ్ ఫస్ట్ నేనైతే ఇప్పుడు 14 ఇయర్స్ స్టోరీ గురించి మాట్లాడబోతున్నా. సో మన 14 ఇయర్స్ క్రైమ్ ఏంటి అంటే, మన ఇండియన్ స్టూడెంట్ అనమాట, అతను వచ్చి ఇక్కడ కెనడాలో పీటర్ బ్రో అనే ఏరియాలో ఒక స్టూడెంట్గా వచ్చాడు. సో అతను వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చిన తర్వాత, ఒక సర్కిల్ కే అనే ఒక పెట్రోల్ బంక్, సర్కిల్ కే అంటే అక్కడ ఏంటి అంటే ఇక్కడ మాది ఒక పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్లో ఏంటి అంటే పెట్రోల్ పట్టుకోవచ్చు ప్లస్ గ్రాసరీ స్టోర్ లాగా రెండు ఉంటాయి. సో గ్రాసరీ స్టోర్లో అతను వర్క్ చేస్తున్నాడు అనమాట, సర్కిల్ కే అనే గ్రాసరీ స్టోర్లో. సో ఇతను ఇక్కడ వర్క్ చేస్తున్న టైంలో అంటే నైట్ షిఫ్ట్ చేస్తున్న టైంలో అంటే రాత్రిపూట ఏం జరిగింది అంటే, ఒక రాబరీకి ఒక అతను వచ్చాడు, ఒక మొత్తం మాస్క్ వేసుకొని ఒక బ్యాగ్ పట్టుకొని లోపలికి అయితే వచ్చాడు. ఇది నేను సీసీటీవీలో మీకు కనబడుతుంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత అతనైతే ఆ బ్యాట్ తీసుకొని ఆ వ్యక్తి మీద అంటే మన ఇండియన్ స్టూడెంట్ మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు మనీ కోసం. సో అతని ఆ గ్యాప్లో ఏంటి అంటే, ఆ ఇండియన్ స్టూడెంట్ అతన్ని సెల్ఫ్ డిఫెన్స్లో కాపాడుకోవాలి అని చెప్పి అతన్నైతే అంటే ఇండియన్ స్టూడెంట్ కొడుతుంటే అతనైతే బయటికి తీసుకెళ్ళిపోయాడు అనమాట, స్టోర్లో నుంచి తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏంటి అంటే, ఆ బ్యాట్ అనేది ఇతను లాక్కునేసాడు అనమాట. సో ఈ బ్యాట్ తీసుకొని అతనైతే 2 సార్లు గట్టికి కొట్టాడు అనమాట తల మీద. సో ఇలా తల మీద ఇక్కడ కొట్టడంతో అతనైతే వెంటనే కింద పడిపోయాడు. సో అలా కింద పడిపోవడంతో ఇంకా కదలకుండా కింద పడిపోయాడు అనమాట. ఇంకా అతనికి స్టూడెంట్కి కూడా పాపం భయపడిపోయాడు, మీరు చూసుకోవచ్చు వీడియోలో. సో ఇదంతా మీరు సీసీటీవీలో ఫుటేజ్లో చూసారుగా. సో ఇది సేమ్ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు కూడా చూసారంట. సో పోలీసులకి ఇది ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఇద్దరిని అంటే ఫస్ట్ అయితే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి అతనికి అయితే కోర్టుకి అయితే తీసుకెళ్లారు కేసు అనేది. సో కోర్టులో కేసులో ఏం జరిగింది అంటే, దొంగ అంటే రాబరీకి వచ్చిన దొంగ జొనాథన్, అతని పేరు జొనాథన్ అనమాట, ఆ జొనాథన్కి ఏమో ఓ క్రైమ్కి అంటే నోబల్కి రాబరీకి వచ్చి కొట్టినందుకు 14 మంత్స్ జైలు శిక్ష అయితే వేశారంట. కోర్టు అయితే తీర్పిచ్చిందంట 14 మంత్స్ జైలు శిక్ష అని. రాబరీకి వచ్చిన అతని ఫోటో కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నా. సో ఇతని ఈ దొంగకేమో 14 మంత్స్ జైలు శిక్ష మాత్రమే వేశారు. బట్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే, మన సెల్ఫ్ డిఫెన్స్లో మన ఇండియన్ స్టూడెంట్ కొట్టిన అతనికి ఇక్కడ జుడిషియల్ లా ప్రకారం 14 ఇయర్స్ జైలు శిక్ష వేశారు. అంటే జైలు శిక్ష వేశారు అంటే ఇదైతే కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఆ స్టూడెంట్ మన ఇండియన్ స్టూడెంట్కి హోమ్ అరెస్ట్ చేస్తారు. సో హోమ్ అరెస్ట్ ఏంటి అంటే, బయటికి వచ్చి వర్క్ చేయడానికి లేదు, బయట యూనివర్సిటీకి కూడా పోవడానికి లేదు, జస్ట్ ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వాలి, ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అయ్యి ఆన్లైన్లో మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ప్రస్తుతానికి. అండ్ బయటికి పార్ట్ టైం చేసుకోవడానికి కూడా లేకుండా ఆపేశారనమాట. సో ఇప్పుడు వీడియోస్ ప్రకారంగా మీరు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా చూసుకుంటే, మన ఇండియన్ స్టూడెంట్ చేసిన దాంట్లో తప్పు అంటే తప్పు ఉందా అంటే ఖచ్చితంగా తప్పు లేదని చెప్పేకైతే లేదు మనకి. ఎందుకంటే మీరు చూసుకుంటే అతను రాబరీకి వచ్చాడు, రాబరీకి వచ్చినప్పుడు మనీ అంతా ఇచ్చేసి అంత అయిపోయింటే బాగుండేది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, అతను వచ్చి దొంగ రాబరీకి వచ్చేటప్పుడు మన ఇండియన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు. సో అప్పుడు కాపాడుకోవడం సెల్ఫ్ డిఫెన్స్ ఓకే, బట్ ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ అంటే ఇక్కడ వీళ్ళు కోర్టులో పోలీసులు ఏం చెప్తున్నారు అంటే, మీ స్టోర్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అదే పనిగా బ్యాట్ తీసుకొని 2 సార్లు కొట్టావు, సో అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు అది కావాలని కొట్టావు అని చెప్పి వీళ్ళు చెప్పి ఆ కేసు అయితే నడుస్తుంది అనమాట. సో లా ఈజ్ లా ఫర్ ఎవ్రీ వన్. సో మనమైతే మనకి చేయడానికి ఏమి ఉండదు, వాళ్ళు ఒకసారి ఇచ్చేసారు అంటే. బట్ ప్రజెంట్ అయితే ఇంకా కేసు నడుస్తుంది, ఖచ్చితంగా అయితే కన్ఫర్మ్ చేయలేదు.
బట్ ఏంటి అంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇది తెలుసుకోవాల్సిన మ్యాటర్ అనమాట. అతనికి కూడా తెలుసుంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఒక దొంగ వచ్చి ఇప్పుడు మనకి ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మనకి మొత్తం ఇలా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏదైనా ఇలాంటి స్టోర్స్లో పనిచేసేటప్పుడు రాబరీకి ఎవరైనా వస్తే మనం ఏం చేయాలనేది మొత్తం నీట్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మనకి జాబ్ ఇచ్చేటప్పుడే, పార్ట్ టైం జాబ్ ఇచ్చేటప్పుడే. సో నాకు కూడా తెలుసు అనమాట ప్రాసెస్ ఏంటి అని, నేను కూడా ఒకసారి ఇలా తెలుసుకున్నాను. సో ఎవరైనా రాబరీకి వస్తే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైనా రాబరీకి వస్తే మన దగ్గర మనం జస్ట్ వాళ్ళు చెప్పించేసేయాలి, వాళ్ళు వచ్చి మనకు మనీ కావాలి అని చెప్తే మనం క్యాషియర్ కౌంటర్లో ఉన్న మనీ మొత్తం తీసిచ్చేయడం కరెక్ట్ అంటే బెస్ట్ వే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక స్టోర్ వాళ్ళు మొత్తం సీసీటీవీలో ఫోటోజ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఇదంతా రికార్డ్ ప్రూఫ్స్ తీసుకోపోయి ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు అనమాట మనం వర్క్ చేసే స్టోర్ వాళ్ళు. సో ఇలా ఇంత సింపుల్గా అయిపోయే ప్రాసెస్ని మనం వాళ్ళని వచ్చిన దొంగని ఎదిరించడము, వాడిని కొట్టే ట్రై చేయడం ఇలాంటివి చేయడం మనకి రిస్కి, మన జాబ్కి మన లైఫ్కి రిస్కి. సో వాడు దొంగ వచ్చాడు మనీ అడిగాడు తీసిచ్చేస్తామంటే ఏది లేదు, పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో అది చేయడం చాలా సింపుల్ ప్రాసెస్. అది అలా కాకుండా ఈ విషయంలో ఏంటి అంటే మనోడు కొట్టాడు కాబట్టి అన్ని 14 ఇయర్స్ జైలు శిక్ష అయితే పడచ్చు అని చెప్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా మాసెస్కి ఇలా ప్లాన్ చేస్తుంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇప్పుడే చెప్తున్నామా, మీరు ఏదైనా ఇలాంటి స్టోరీలో పార్ట్ టైం జాబ్ ట్రై చేస్తుంటే ఐ మీన్ వచ్చింది మీరు చేయాల్సి వస్తే ఎవరైనా దొంగ వస్తే మీ దగ్గర ఉన్న మనీ మొత్తం ఇచ్చేయండి, ఏం పెద్ద టెన్షన్ తీసుకోకండి, మొత్తం స్టోర్లో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు. సో మీకు అయితే ఫరక్ ఏం పడదు, ఏం అసలు మీకు ఒక మాట అనడానికి కూడా లేదు వాళ్ళు. సో జస్ట్ మీరు హీరోయిక్ ఏం చేయకుండా జస్ట్ ఉన్న డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది బెస్ట్ లైఫ్ బెస్ట్ పని, ఎందుకంటే మన లైఫ్ రిస్క్లో పెట్టయితే పెట్టుకోకూడదు. బట్ ప్రెసెంట్ అయితే మన ఇండియన్ స్టూడెంట్కి అందరూ సపోర్ట్ అంటే కెనడియన్ సపోర్ట్, ఇండియన్ సపోర్ట్, అందరూ మన ఈ స్టూడెంట్కే సపోర్ట్ ఇస్తున్నారనమాట. సో బికాస్ ఇలాంటి దొంగలు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ కెనడాలో, దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి, క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది కాబట్టి మన ఇండియన్కే చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు. బికాస్ మన కళ్ళ ముందర కార్లు తీసుకెళ్ళిపోతుంటారు అనమాట ఎక్కడ పడితే అక్కడ, కొన్ని కొన్ని మెయిన్ ఏరియా మెయిన్ సిటీస్లో. సో అందుకని చెప్పి క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్కి చాలా మంది సపోర్ట్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే మన ఇండియన్ స్టూడెంట్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇలా కేసు అయితే కేసు అయితే ఆన్గోయింగ్లో ఉంది. సో అది మన మ్యాటర్. సో మన ఇండియన్కి 14 ఇయర్స్ జైలు శిక్ష అండ్ వచ్చిన దొంగకేమో ఓన్లీ 14 మంత్స్ జైలు శిక్ష మీద మీరేమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందు మీకు క్లారిటీ ఇవ్వమా, ఈ వీడియో ఇంత ఫాస్ట్గా చేయాలి దానికి రీజన్ ఏంటి అంటే, నిజంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలో లేకపోతే దురదృష్టం అని చెప్పాలో నాకు తెలియదు, కానీ నేను యూట్యూబ్లో ఎన్నో షార్ట్స్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చేస్తూ వస్తున్నా, ఏ వీడియో ఎలాంటి షార్ట్ కానీ మంచి రీచ్ రాలేదనమాట. నేను రీసెంట్గా 14 ఇయర్స్ ఒక ఇండియన్ స్టూడెంట్ జైలుకి పోయాడని ఒక వీడియో చేస్తే దానికేమో చాలా పెద్ద రీచ్ వచ్చేసింది. యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో తెలియదు కానీ దానికి ఫుల్ రీచ్ వచ్చింది, అంటే నియర్లీ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ దాటేసాయి ఆ షార్ట్కి. సో ఆ వ్యూస్ అయితే వచ్చే ఎంత బాగానే ఉంది, బట్ కామెంట్ సెక్షన్లో ఏంటి అంటే చాలా మందికి ఆ న్యూస్ ఫేక్ అని కొంతమంది, లేకపోతే ఆ న్యూస్ మొత్తం క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదని కొంతమంది, లేకపోతే ఇది దీనికి ప్రూఫ్స్ కావాలని కొంతమంది, చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. నాకు యూట్యూబ్ షార్ట్కి టైం లెంత్ ఎంత అంటే 1 మినిట్. సో 1 మినిట్ వీడియోలో నేను అంత స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అసలు అది కుదిరే పని కాదు. సో అందుకోసం అని చెప్పి ఏంటి అంటే ఒక జస్ట్ అలా ఒక లైన్లో చెప్పేస్తాం అనమాట స్టోరీ మొత్తం. సో దానికి మీరులో చాలామంది ఇలా అది ఫుల్ క్లారిటీ కావాలని అడుగుతున్నారు. సో అందుకనే మామ నేను 1 మినిట్లో ఖచ్చితంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ వీడియో. సో అందుకని ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ ఇది, ఇద్దరు అమ్మాయిలకి అమెరికాలో ఇద్దరు అమ్మాయిలు అరెస్ట్ అయిన విషయం. సో సో ఇదైతే మరీ పాపం అని చెప్పాలి. నిజంగా పాపం అని ఎందుకు చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు చేసే పని ఇది. ఏదైనా వాల్మార్ట్ లేకపోతే ఫ్రెష్కో ఇలాంటి స్టోర్స్ ఉంటాయి అన్నమాట, గ్రాసరీ స్టోర్లు ఉంటాయి మనకి ఇండియాలో, డీమార్ట్ మోర్ లేకపోతే బిగ్ బాస్కెట్ ఇలా ఉంటాయిగా, ఇక్కడ కూడా ఇలా పెద్ద పెద్ద ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు పాపం దొరికిపోయారు అంతే. ఇలా చాలా మంది ఇప్పుడు మనకి ఇక్కడ మాస్టర్స్కి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎంబీఏకి వచ్చిన వాళ్ళు, అబ్రాడ్కి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి ఏదో ఒక చిన్న చిన్న ఐటెంలో ఒక ఐస్ క్రీమ్ డబ్బానో లేకపోతే ఇలాంటివి చాలా మంది ఇలా స్కాన్ చేయకుండా, సెల్ఫ్ చెక్అవుట్లో స్కాన్ చేయకుండా బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. పెద్ద మనం ఎవడు పత్తిత్తం కాదు, ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరు ఇలాంటి చేసే ఉంటాడు, స్కాన్ చేయకుండా డబ్బులు కట్టినట్లు తీసుకెళ్ళిపోవడం, డబ్బులు కట్టకుండా తీసుకెళ్ళిపోవడం. సో ఈసారి ఏంటి అంటే పాపం వీళ్ళిద్దరు దొరికిపోయారు అంతే. ఆ దొరికిపోయిన తర్వాత ఇంకా పాపం వాళ్ళు ఏం చేయడానికి లేదు, మొత్తం విత్ ప్రూఫ్స్తో దొరికిపోయారు పాపం. సో ఇంకా వాళ్ళకి ఏం చేయడానికి లేదు ఇంకా. బట్ ఒక్క విషయం అయితే చాలా గ్రేట్ అని చెప్పాలి, ఏంటి అంటే వాళ్ళు దొరికిపోయిన తర్వాత కూడా అసలు ఏడ్చకుండా కొంచెం ధైర్యంగా వాళ్ళు అయితే పోలీసులతో మాట్లాడడం కానీ మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే ఈ రీసెంట్ టైమ్స్లో అంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళే మొత్తం పోలీసులే పోస్ట్ చేస్తారనమాట యూట్యూబ్లో వీడియో మొత్తం. అంటే పోలీస్కి ఇక్కడ కెమెరా ఉంటుందిగా ఫేక్, అంటే
సీక్రెట్ కెమెరా ఉంటుందిగా, ఆ సీక్రెట్ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది ప్రాసెస్ అంతా. ఆ రికార్డ్ అయిన ప్రాసెస్ మొత్తం యూట్యూబ్లో పెట్టేశారు లైవ్, ఐ మీన్ లైవ్ కాదు వీడియో మొత్తం పెట్టేశారు. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నేను ఇప్పటి వరకు చూపిస్తాను, నేను కావాలంటే ఆ వీడియో చూపిస్తాను చూడ, కానీ అమ్మాయిల ఫేస్ అయితే బ్లర్ చేస్తున్నాం. నాకైతే వాళ్ళ ఫేస్లు చూపించి అంత హైలైట్ చేయాలైతే నాకు ఇష్టం లేదు. జస్ట్ ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మాత్రమే చెప్పాలనుకుంటున్నా. సో అందుకని అలాగే ఇన్ఫర్మేటివ్ మాత్రమే తీసుకోండి. బట్ మీకు కానే కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కావాలంటే చూసుకోండి మళ్ళీ. సో వీళ్ళ మ్యాటర్ ఏంటి అంటే ఇలా గ్రాసరీ స్టోర్కి వెళ్ళారు, మొత్తం బాగానే ఉంది, మొత్తం గ్రాసరీ మొత్తం కావాల్సిందంతా షాపింగ్ చేసుకున్నారు, మొత్తం కార్ట్లో పెట్టుకున్నారు, బిల్లింగ్ చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ బిల్లింగ్లో ఏంటి అంటే మనం సెల్ఫ్ చెక్అవుట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బిల్లింగ్ అయినా వాళ్ళ దగ్గరికైనా తీసుకుపోయి వేయించవచ్చు. సెల్ఫ్ చెక్అవుట్లో ఏంటి అంటే మనమే ప్రతి ఐటమ్ స్కాన్ చేసుకుని స్కాన్ చేసి లాస్ట్లో బిల్ కట్టి బిల్ తీసుకొచ్చుకోవాలన్నమాట. సో ఈసారి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక దగ్గర $150 వర్త్ ఐటమ్స్ తీసుకొని ఓన్లీ $20-$30 మాత్రమే ఎలా స్కాన్ చేసి మిగతా అన్ని బ్యాగ్లు పెట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ వేశారంట, ప్లాన్ వేశారు. పాపం ఈసారి ఇది ఏం జరిగిందంటే పైన కెమెరా ఉంటుందిగా, ఆ కెమెరా మొత్తం కెమెరా రూమ్లో మొత్తం రికార్డింగ్స్ మొత్తం చెక్ చేస్తుంటారు అనమాట లైవ్లో వాళ్ళు. సో అలా చెక్ చేసినప్పుడు వీళ్ళు ఒక వీళ్ళ మీద హైలైట్ అయ్యి దొరికిపోయారు వీళ్ళు పాపం. సో కెమెరా చెక్ చేసేతను ఆ రూమ్లో నుంచి బాగా వీళ్ళ మీద ఫోకస్ పెట్టడంతో అలా వాళ్ళ డౌట్ వచ్చి పోయి చెక్ చేశారు. చెక్ చేస్తే దొరికిపోయారు, ఇంకా $30 మాత్రమే బిల్ వేసి $150 వర్త్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది తెలిసిన వీళ్ళు వాళ్ళని పక్కకు ఇంకో రూమ్లో తీసుకుపోయి పోలీసులు పిలిచారు. పోలీసులు అయితే డైరెక్ట్ ఇంకా కెమెరా ఆన్ చేసుకొని సీదా వెళ్ళి ఇంట్రోగేషన్ మొత్తం అంతా వీడియో లీక్ అయిపోయింది, అంటే వీడియో మొత్తం పెట్టేశారు, అప్లోడ్ చేశారు. సో ఇంట్రోగేషన్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమో ఇలా లేదు, మేము కావాలని చేయలేదు, బయట ఒక పెప్సీ బాటిల్ మర్చిపోయాము, ఆ పెప్సీ బాటిల్ తెచ్చుకున్న తర్వాత అది కూడా కలిపి బిల్ వేసి బిల్గా పే చేద్దాం అనుకున్నామని చెప్పి అంటే కవర్అప్ స్టోరీలా మనకి అర్థమైపోయింది. సో కవర్అప్ స్టోరీ ఏదో ట్రై చేశారు పాపం వీళ్ళు. ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ అది చాలా పెద్ద క్రైమ్ అనమాట ఇక్కడ వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు హానెస్టీ అనేది నమ్ముతారు ఎక్కువ. ఒక పర్సన్కి హానెస్టీ ఎక్కువ ఉండాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళ ఫీలింగ్, అదేదో సినిమాలో చెప్తాడుగా మన మహేష్ బాబు భయం బాధ్యత ఉండాలి అన్నట్టు, ఇక్కడ వీళ్ళకి అది ఎక్కువ ఫోకస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో మన వాళ్ళు ఇలా చేసేసరికి వాళ్ళకి చాలా కోపం వచ్చేసి వాళ్ళు చెప్పే స్టోరీ వాళ్ళకి సింక్ అవ్వక నచ్చక వాళ్ళని అయితే అరెస్ట్ చేసేస్తారనమాట. సో మన వాళ్ళు ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా బ్రైబ్ కూడా ట్రై చేశారు. అంటే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు మొత్తం ఉన్నదానికంతా కట్టేస్తాం డబ్బులు మమ్మల్ని వదిలేండి ప్లీజ్ అని అడుగుతారు, లేకపోతే ఉమెన్ కార్డు కూడా అప్లై చేశారు. బట్ అవన్నీ ఏం ఇక్కడ సెట్ అవ్వవు, ఇక్కడ వీళ్ళు ఎవరు పట్టించుకోరు అలాంటివి. తీసుకు అరెస్ట్ అయితే చేసేసారు వీళ్ళని పాపం. ఇప్పుడు అరెస్ట్ అయితే పెద్ద ప్రాబ్లం అంటే ఇప్పుడు అరెస్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక అంటే ఏదో లాయర్ని మాట్లాడుకోవడమో కొంచెం ఇప్పుడు ఒక వాళ్ళు $1,000 $2,000 ఏదో ఖర్చు పెట్టుకొని లాయర్లు పెట్టుకొని ఏదో ఒక కేసు వాదించుకోవడం ఏదో ఒకటి అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చేసుకోవచ్చు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ మొత్తం వాళ్ళు ఇంకా పాస్పోర్ట్లో కానీ బ్యాక్గ్రౌండ్ చెక్లో కానీ ఖచ్చితంగా తెలిసిపోయింది ఇంకా పోలీస్ అరెస్ట్ ఉన్నది అని. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు తెలిసిపోయింది, లేకపోతే ఇండియాకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినామో, ఇండియాకి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ చెక్లో ప్రతిసారి దొరుకుతుంది అనమాట, చూపిస్తుంది అనమాట ఇలా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్లో పోలీస్ ఇలా దొరికారు అని. సో ప్రతి టైం వాళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి చిన్న తప్పుకి అంటే ఎంత $100 మిగిలి పెట్టడానికి లైఫ్ లాంగ్ మొత్తం వాళ్ళు ఇప్పుడు ఆ నింద మోయాల్సి వస్తుంది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటి అంటే మన ఇండియన్స్కి ఇక్కడ అమెరికాలో కానీ కెనడాలో కానీ కొంచెం వాల్యూ తగ్గిపోతుంది అనమాట ఇప్పుడే. బట్ ఇలాంటి న్యూస్ల తర్వాత ఇంకా చాలా తగ్గిపోవడం జరుగుతుంది. సో అవన్నీ పక్కన పెడితే ఈసారి ఏంటి అంటే మన తెలుగు స్టూడెంట్స్ అని చెప్పి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. తెలుగు గర్ల్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఫర్ క్రైమింగ్ ఇన్ వాల్మార్ట్ షాప్ లిఫ్టింగ్, ఇలా హైలైట్ చేస్తున్నారు. సో అదొక్కటి చాలా బాధాకరమైన విషయం. అండ్ మీరు కూడా మామ ఒక ఏదైనా ఐటమ్ స్కాన్ చేయకుండా తీసుకెళ్ళిపోవడమో, లేకపోతే పెద్ద పెద్ద ఒక $100 ఐటమ్ స్కాన్ చేయకుండా స్కామ్ వేద్దాం అనుకోవడం ఇలాంటి ప్లాన్ చేస్తుంటే ఆపేసుకోండి మామ. $100 మీ లైఫ్ మొత్తం ఖరాబ్ చేసుకోబోకండి. ఒక్క $100 మీ జీవితాన్ని తలకిందలు చేసేయచ్చు దొరికారంటే. సో మ్యాక్సిమం ఎవరైనా చేస్తారు, నేను కూడా అప్పుడప్పుడు ఎలాంటి ఓ ఐస్ క్రీమ్ డబ్బాలు ఇలా ఏదైనా పొరపాటు మిస్ అయ్యడం ఏదో జరుగుతాయి. సో ఖచ్చితంగా సెల్ఫ్ చెక్అవుట్లో ఇలా ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. చాలామంది చేస్తుంటారు, మన ఎవడు పత్తిత్యం కాదు ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా ఎవడో ప్రతిసారి ఏదో ఒకటి ఇది ఉంటుంది. బట్ జాగ్రత్త అని మాత్రమే అయితే చెప్తున్నా, ఇలాంటివి అయితే అసలు ఎంకరేజ్ అయ్యకండి. $10 మిగిలి పెడదాం, $20 మిగిలి పెడదాం అని చెప్పి లైఫ్ అయితే రిస్క్లో పెట్టుకోబోకండి. అండ్ ఆల్సో మీరు జాబ్ చేస్తుంటే, ఏదైనా పార్ట్ టైంలో జాబ్ చేస్తుంటే మీరు మీ లైఫ్ రిస్క్ చేసి ఏదో కాపాడేద్దాం అనేది అస్సలు ట్రై చేయబోకండి. మీ మంది మనం చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, జస్ట్ చదువుకోవడానికి వచ్చాం, చదువుకుందాం, జాబ్ తెచ్చుకుందాం, మనీ సంపాదించుకుందాం, ఇండియాకి వెళ్ళిపోదాం. లేదంటే మీకు ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఇక్కడే పెట్టుకోండి, రిస్క్ అయితే తీసుకోబోకండి. ప్రస్తుతానికి చదువుకోవడానికి వచ్చారు, ప్రశాంతంగా చదువు అయితే కంప్లీట్ చేసుకుని జాబ్ కొట్టడానికి ట్రై చేద్దాం. సో మీ లైఫ్ని అయితే ఎవరి కోసం రిస్క్ చేయబోకండి మామ. ఇండియాలో మళ్ళీ మన కోసం అంటూ మన ఇండియాలో మన ఫ్యామిలీస్ వెయిట్ చేస్తుంటాయి, ఎవరిని డిసప్పాయింట్ చేయబోకండి. సో అది ఆ షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి.
ఈ వీడియోకి న్యూస్ వస్తాయో తెలియదు కానీ ఆ షార్ట్ వీడియోకి అయితే 14 ఇయర్స్ జైలు శిక్ష పడింది అన్న వీడియోకి అయితే 1 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. అంత రీచ్ వస్తుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఏదైనా వెళ్ళిపోతూనే ఉంది రీచ్, ఇంకా ఆ యూట్యూబ్ వాళ్ళ గారు ఎలా పనిచేసిందో కూడా అర్థం కాదు. ఎన్నో మంచి వీడియోలు ఉన్నాయి దానికి పోతుంది. సో ఆ కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది ఇలా చెప్తున్నారనమాట, ఫేక్ 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 అని. సో ఇది ఖచ్చితంగా జరిగిందిరా మావా, నేను ఎందుకు ఫేక్ చెప్తాను, నేను ఫేక్ చేసి మీకు చెప్పాల్సినంత స్టోరీ నాకు అంత ఏముంది చెప్పండి, విత్ క్లియర్ ప్రూఫ్స్తో సహా డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. ఇది ఖచ్చితంగా ఒరిజినల్ రియల్ స్టోరీ. సో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పే చేశాను నేను, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నా. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీడియో నచ్చితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాస్క్ కొత్తగా వచ్చేవాళ్ళంటే వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ యుఎస్కి కొత్తగా స్లాట్ల గురించి చాలా మంది అడుగుతున్నారు, వీసా స్లాట్స్ గురించి, దాని గురించి కూడా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు వెంటనే అప్డేట్ ఇస్తా. అండ్ ఛానల్కి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయమవా. అండ్ ఈ రెండు క్రైమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.